नेल्लूर जिल्ला कोवूरुलोनी राळ्ळमिट्ट ग्रामंलो निवासं उंटुन्न मोत्त गोविंदम्म अने महिला स्थलानी पक्कने निवासं उंटुन्न पुल्लय्य अने व्यक्ति आक्रमिंची गत 40 संवत्सरालुगा इब्बंदि पेडुतुन्नाडनी बाधितुरालु वापोयिंदि। ఇల్లు స్లాబ్ పగిలిపోయి వర్షం వచ్చినా అందులోనే తడుస్తూ నివాసం ఉంటుంది। ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నా అతను ఇబ్బంది పెడుతున్నాడు। అతను గతంలో చేతబడి చేసేవాడు। ఈమెను కూడా చంపేస్తారు అనే భయంతో ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళింది। ఇల్ల స్థలాన్ని కొలతలు వేశారు కానీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు। దయ ఉంచి సదరు ఎంఆర్ఓ న్యాయం చేయవలసిందిగా కోరుచున్నారు। मुद्दा गोविंदम्मा नेनु राळ्ळमिट्ट मादिगड्ल उंडामु। माकु 40 संवत्सराल नुंचि शनिवार पुल्ल इब्बंदि चेस्तुन्नाडु सार्। एमंटे मा मीद इंटि मीद रायिलु चेतपोळ्ळु जरगटं एनक सूर्यनीळ्ळकि लेदनि इब्बंदि चेस्तां। गेडिगि रायिलु पेट्टनु दारि लेदनि इल्लु कट्टनीयकुंडा संवत्सरं नुंचि नीळ्ळल्लोने उंडां सार्। స్లాబ్ పగిలిపోయింది, మా ఇల్లు కట్టుకోనేటం లేదు, ఇట్లా ఇబ్బంది చేస్తూ ఉన్నారు సార్। నేను ఆడ మనిషిని, రెండు కాళ్ళు ఇరుగున్నాయి, నాకు హ్యాండిక్యాప్డు, నాకు ఊరు ఆదరణ లేరు, మీరు సహాయం చేయండి సార్, నేను కోరుకుంటున్నాను సార్। మిమ్మల్ని ఇంటెనక రెండు మూరలు చోటు వదిలి ఉన్నాను సార్, వదిలుంటే అది లేదంటారు సార్, దారి లేదు, వెనక్కి పోయేదానికి లేదంటారు సార్, అక్క ఆక్రమించి గోడ కట్టేశారు, దారి లేదంటారు, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది చేస్తా ఉన్నారు సార్, నేను దిక్కులేనిదాన్ని। ఎంఆర్ఓ సార్ దయించి మాకు న్యాయం చేయాలి సార్, మీరు వచ్చి కొలుసుకోపోయినారు, కొలుసుకోపోయారు సార్, నేను దిక్కులేనిదాన్ని సార్, నాకు దయచి ఇప్పించండి సార్, మీరు సంవత్సరం నుంచి నీళ్ళల్లోనే ఉంటున్నాను సార్, మేము నీళ్ళల్లోనే ఉండి వాళ్ళ చేత మాట్లాడిగించుకుంటారు, రైతులు పొగుళ్ళు కూతు మాటలు వాళ్ళ చేత మేము నానా హింస పడుతున్నాం సార్, మేము।